సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆర్బి సుధ గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్. మేడంతో కొన్ని విషయాలు మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని గ్యాదర్ చేసి మీకు కూడా షేర్ చేయబోతున్నాను. సో మేడం నమస్తే. మేడం నమస్కారం అమ్మ. మేడం మేషరాశిలో నక్షత్రము జాతకము ఎలా పెడితే బాగుంటుందో మనకి వివరించారు కదా, నెక్స్ట్ రాశి దానికి ఏ అంటే రాశి పరంగా నక్షత్ర పరంగా ఏ రాయి పెడితే బాగుంటుందో వివరిస్తారా? తప్పక చూద్దాము. ఫస్ట్ ఏంటంటే వృషభ రాశి అనేది రెండో రాశి, అందరికీ తెలిసిన ఒక విషయం. 30 డిగ్రీ నుంచి 60 డిగ్రీల వరకు ఉంటుందన్నమాట. అంటే ఆ డిగ్రీలో ఏ నక్షత్రాలు ఉన్నాయి, అంటే నక్షత్రం అనేది ఏంటి, రాశి అనేది ఏంటి అంటే ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ రాశి ఉంటుందన్నమాట. అంటే ఆ నక్షత్రం ఆ ఇంట్లో ఉన్నాడు, అంటే ఆ నక్షత్రానికి ఒక అధిపతి ఉంటారు, ఆ రాశికి ఒక అధిపతి ఉంటారు. వృషభ రాశికి మనకి ఏంటంటే వీనస్ శుక్రుడు అవుతాడనమాట. ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలా ఉంటుంది వాళ్ళది అని చూద్దాము కాసేపు. వృషభ రాశి అనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు అంటే తప్పక వాళ్ళకి అన్నీ ఉంటాయి, అంటే సంవత్సరం అష్టలక్ష్మి అంటాం అందుకనే అన్నీ ఉంటాయి వాళ్ళకి. అంటే ఏంటంటే పెద్ద కళాకారులు అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట ఈ రాశుల్లో. అంటే సినిమా వాళ్ళు అని చెప్పచ్చు, ఏ రంగం అని అంటే కళారంగం ఆర్టిస్ట్ అని చెప్పచ్చు. ఆర్టిస్ట్ అనేది ఆర్ట్ అనేది చాలా పెద్ద ఒక సబ్జెక్ట్, పెద్ద ఓషన్, దాంట్లో ఎన్నో ఉంటాయి. బ్యూటీకి కావాలి, సపోజ్ మనకి లెట్సే మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకుందాం, ప్లస్ మనకి క్లోత్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఈ రాశి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో లీడర్స్ కూడా ఉంటారు, ఎందుకంటే శుక్రుడు అనే ఆయన ఎవరు, అసలు అసురు గురు అంటే బోధించే కూడా ఉంటుంది, అంటే టీచింగ్ లైన్లో కూడా వెళ్ళే రకాలు ఉంటారనమాట. అండ్ ఆల్సో ఎక్కడ ఏ రంగాల్లో ఉన్నా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అంటే ఏంటి, వీళ్ళకి పేషెన్స్ కూడా చాలా ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని గుణాలు అందరికీ ఉన్నాయి కానీ వీళ్ళకి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ లేడీస్కి ఎక్కువ చెప్తాం అన్నమాట మనం, ఈ రాశిలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటాం. ఎర్త్ ఇదన్నమాట, ఇది ఇండికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇండికేషన్ అనుకుందాం కాసేపు. అంటే ఏంటి, ఓపిక అండ్ పేషెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకనే పేషెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అలాగే దీనికి ఏం పెట్టుకోవాలి, ఈ రాశి స్పెషల్గా అంటే ఈ రాశి వాళ్ళకి మనం ఎప్పుడు చెప్పేది వజ్రమే. వజ్రం కూడా మనం రైట్ హ్యాండే చెప్తాం, మనం ఏంటంటే గోల్డ్లోనే చెప్తాం ఎప్పుడూ, గోల్డ్ అండ్ ఆల్సో ప్లాటినం. ఎక్కువ వజ్రం ఏంటంటే ప్లాటినంలో మెరుస్తుంది అనమాట. ఓకే, సో దాంట్లో మళ్ళీ ఏంటి, ఉన్న నక్షత్రాలు మళ్ళీ చూసుకోవాలి, ఆ నక్షత్రాలు బట్టి కృతిగా ఉంటుంది దాంట్లో. సో మళ్ళీ ఆ అధిపతులు కూడా చూసుకోవాలి, అందుకని చాలామంది నేను చెప్పినట్టు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏది పెట్టుకోవాలి, ఈ రాశిలో పుట్టాం కదా కానీ నక్షత్రానికి అధిపతి వేరే ప్లానెట్ వేరే గ్రహం అనుకుందాం. సో ఇలాంటివన్నీ లేకుండా ఏంటంటే జాతకం కంప్లీట్గా పరిశీలించుకుని మనం చూసుకున్న తర్వాత మనం పెట్టుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో మీకు రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనం లక్ష్మీదేవిని ఎక్కువ కొలవాలి. శుక్రవారం, శుక్రుడు అంటే శుక్రవారం మనకు తెలిసిందే కదా, అలాగే కదా 7 వారాలే ఉన్నాయి నేను చెప్పినట్టు. అందుకనే రాహుకాలం మనం గుళికా కాలం పెట్టాం, అది రాహుకుని కేతుకి అనుకుందాం కాసేపు, ఎందుకంటే వాటికి డేస్ ఇవ్వలేదు మనం, 9 రోజులు ఇవ్వలేదు. సో 7 గ్రహాలే మనకి మేజర్గా మనం చూసుకుంటూ ఉంటాం, 7 గ్రహాలకి మనం ఆధిపత్యం కూడా ఇచ్చున్నాం, 7 గ్రహాలకి హౌసెస్ ఇచ్చామని చెప్తున్నాను అనమాట. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మనం వజ్రం చెప్తామని చెప్పాను. పవర్ ఎంత అంటే వెయిట్ ఎంత పెట్టాలి అనేది మోర్ ఇంపార్టెంట్. 20 సెంట్స్ నుంచి మనం చెప్తాం అనమాట, ఎందుకంటే వజ్రం అనేది వెరీ ఎక్స్పెన్సివ్, అందరికీ తెలిసిన ఒక విషయం. అందరికీ అందుబాటులో ఉండాలి అన్నప్పుడు ఏంటంటే 20 సెంట్స్ అంటే చాలా చిన్నది, 20 సెంట్స్ నుంచి మనం ఏంటంటే 1 క్యారెట్ వరకు చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ కూడా, వజ్రాల్లో కూడా లోపల నుంచి లైట్ వచ్చేది డిఫరెంట్ ఉంటుంది. అంటే వజ్రం అంటే అసలు ఏంటి, మీరు కార్బన్కి ప్రెషర్ ఇచ్చినప్పుడు అది వజ్రం కింద మారుతుంది, ఎంత ప్రెషర్ ఇస్తే అంత షైన్ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక రాశి అనమాట ఈ రాశి, వృషభ రాశి. అందుకని వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలి, బాగా పైకి రావాలి అన్నప్పుడు ఎస్పెషలీ లేడీస్, మనకి ఇంట్లో ఉన్న లేడీస్ సపోజ్ హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే కోరుకునేది ఏంటంటే కుటుంబం పైకి రావాలి, వాళ్ళకన్నా ఎక్కువ అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఎస్పెషలీ లేడీస్ విమెన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో మంచి స్థాయికి రావాలన్నా ఇది వజ్రం వేసుకోవడం అనేది ఉత్తమం అన్నమాట. అదేంటంటే ఏ రోజు వేసుకోవాలి అనేది శుక్రవారం ఎక్కువ చెప్తాము, బట్ మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఏ స్టార్ ఏ రోజు వాళ్ళకి సూట్ అవుతుంది అని చూసి దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాము. 20 సెంట్స్ నుంచి వేసుకోవచ్చు, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కే వేసుకోవాలి.
ఓకే. సో అండ్ ఆల్సో ఎప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా మనం వజ్రాలే పెడుతూ ఉంటాం కదా, వజ్ర ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా గొప్పగా ఉండేది ఇది వరకు. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే గోల్డును వజ్రమును ఈక్వల్ అయిపోయింది, సేమ్ ఆల్మోస్ట్ రేట్స్ అని సేమ్ అయిపోయాయి. సో బేసిక్గా మనం ఎప్పుడు వజ్రం ఏమో నేను ఇందాక చెప్పినట్టు గోల్డ్లోనే పెట్టుకోవాలి, అది వైట్ గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ప్లాటినంలో కూడా పెట్టుకోవచ్చు, అది వైట్. సో అలా పెట్టుకోవచ్చు అనమాట. కానీ జాతకం పరిశీలించిన తర్వాత అది తెలుస్తుంది, ఎందుకంటే వజ్రమే ఇవ్వాలని లేదనమాట. మిగతా అవన్నీ చూసుకున్న తర్వాతే అసలు ఒక నిర్ణయానికి రావాలి మనం. వేరే గ్రహాలు కూడా ఉంటాయి కదా, మనం ఒత్తి రాసి పట్టి మనం చెప్పలేము. సో అలాగే జిమాలజిస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మంచి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది మంచిదన్నమాట. దీనికి మనం ఏం చేయాలి అనేది రెమెడియల్ మెషర్స్ చెప్తున్నాను కదా. శుక్రుడికి అదే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కొలవచ్చు, ఇంకోటి హోమాలు చేయొచ్చు, వేరే లక్ష్మి హోమాలు చేయొచ్చు, శుక్రుడికి జపం చేయొచ్చు, 20,000 సార్లు జపం చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే లక్ష్మీవారం మనం గుళ్ళకి వెళ్ళి నవగ్రహాలకి చుట్టూ తిరగచ్చు అనమాట 9 సార్లు. ఎప్పటికైనా మనం చూసామంటే 9 కానీ 11 కానీ మనకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా గుడికి వెళ్ళలేదు, మన ఇంట్లోనే ఉండి చేసుకోవాలన్న వాళ్ళు జస్ట్ వినొచ్చు, స్మరణం శ్రవణం స్మరణం కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి చాలా ఉన్నత స్థాయికి వెళ్తారనమాట, ఎస్పెషలీ ఫర్ లేడీస్ మనం చెప్తున్నాం అనమాట. ఎందుకంటే అందరికీ ఆకాంక్ష ఉంటుంది కదా మనకి, మన పైకి రావాలి అనేది. సో అలాంటప్పుడు మన పిల్లల పైకి రావాలి, మన కుటుంబం పైకి రావాలి, ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ వజ్రం పెట్టుకున్నప్పుడు ఎక్కడికో పైకి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఏంటంటే నిచ్చెన ఎక్కడం ఒక్కొక్క స్టెప్ కాదు, ఆల్మోస్ట్ 10 స్టెప్ ఎక్కి వెళ్ళిపోయారు. మేడం ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఐటీలో షిఫ్టింగ్స్ మారుతున్నాయి, ఐటీస్లో ఎక్కువ ఉంటున్నారు. అవును, వాళ్ళకి అసలు టైమే కుదరడం లేదు కదా. అప్పుడు ఈ పరిహారాలు ఇవన్నీ చేయడానికి అంటే ఐటీయే కదా, మనకి అన్ని ల్యాప్టాప్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు యూట్యూబ్లో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఇదివరకు ఇవన్నీ లేవు కదా. అలాంటప్పుడే వాళ్ళు చేసినప్పుడు మనం వేలు చూపించడానికి ఏమీ లేదు. ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు చేయలేమా, ఏం బ్రేక్ లేకుండా ఉంటుందా? అదేలేండి, మన కుటుంబం అనుకున్నప్పుడు మనం అంటే మనకి మనం చేసుకోవాలన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు, ఉంటుంది కదా. కరెక్ట్, మనకి చేసుకోవాలి, మనం పైకి వస్తామని ఒకళ్ళు చెప్పినప్పుడు, ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నేను కాకపోతే ఇంకోళ్ళు చెప్పారు అనుకుందాం, ఎవరో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, నీకు మంచి ప్రమోషన్ వస్తుంది నువ్వు ఇది చేసుకో అని చెప్పినప్పుడు ఎందుకు చేయరు, తప్పక చేస్తారు. సో టైం లేదు అనేది ఒక ఎక్స్క్యూజే. పొద్దున్న లేవగానే చేయొచ్చుక 10 నిమిషాలు, వెంటనే ఫోన్ తీసేసేసి మాట్లాడక్కర్లేదు కదా. సో చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే మనం చెప్పడం వరకే మన పని, తర్వాత వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఈ రాశికి చెప్పేది ఏంటంటే వజ్రమే చెప్తాం అనమాట, ఎందుకంటే శుక్రుడు మెయిన్. అలాగే వాళ్ళకి మన ప్రేక్షకులకి కానీ ఎవరికి కావాలన్నా ఇప్పుడు జాతకం పరిశీలించుకోవాలి, లేకపోతే మంచి జెమ్స్టోన్స్ తీసుకోవాలి అన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తప్పక చెప్తారు, వాళ్ళు సంప్రదించవచ్చు. అండ్ ఆల్సో కన్సల్టింగ్కి కూడా వాళ్ళు రావచ్చు అనమాట. తెలుసుకున్నారు కదండి జాతిరత్నాల గురించి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి కన్సల్ట్ అయ్యి మీకు ఉపయోగపడే జాతిరత్నం కూడా మీకు కావాల్సింది తీసుకొని వెళ్ళి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.